భావానాం నివృత్తి ద్వారా సవిత్ర మండల పర్యంతం సహస్రావధానే ఏకైక లోమాపకర శక్రమేణ దశ పూర్వేషాం దశా పరేషాం చంద్రమండల పర్యంతం ోక్షమాంభర పంచభూతా సాక్షణ్యసర్వదేవత్యామి భక్తానాం ధారణాయ వరీ. ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలము చేతనే కన్యాదానం చేసే యోగ్యత కలుగుతుంది. కేవలం ఒక జ్యోతి కూడా అనే ఉండదు. ఆ జ్యోతి పోయి కేవలం ఒక మన మేఘం ఎట్లా అయితే కనపడుతుందో ఆ మేఘ రూపంగా కనపడతాడు. సరే, అదంతా తర్వాత సంగతి. కాబట్టి ఈ జ్యోతులు ఎందుకు వెలిగిస్తున్నాము? లక్ష్మీర్తిష్టమనిశామలాం గారు అలాగే గౌరవ శ్రీ రాజా లక్ష్మి సుభాకరరావు గారు, చైర్మన్ గారు, ద్వారకా తిరుమల దేవస్థానములు వారికి, అలాగే వచ్చినటువంటి పెద్ద 50 మందికి కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేసినందుకు మీ అందరికీ శాంతాదారం భుజగ శయనం పద్మనాభం సువేషం విశ్వాం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి ఉద్యాన గమ్యం సప్తరమిధ దేవాయ యజ్ఞం తన్వాధనం బలహం మహం స్వరూప లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః. చెప్పండి, మయా సహ దశ పూర్వేషాం దశ పూర్వేషాం దశాపరేషాం దశాపరేషాం మద్వంశానాం మద్వంశానాం సర్వేషాం సర్వేషాం పితృనాం తస్మైనో విశ్వాయో నిమపి గచ్చద అచ్చంద్ర ప్రజజా భూయ బ్రహ్మాపరాయే ధ్యాత్మయః. సావధాన భూదేశ పరమేశ్వర పశమగర్భోజ ప్రియ శంకర వ్యక్తిపురి మహదహంకార పృథివ్యాజురాగాజావృణే రామృదే అస్మిన్ మహలి బ్రహ్మాండ మండలగ్రంథయోర్మధ్యే ఆధారశక్తిగోర్మవరాహానందరిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల రసాతల తడాతల మహాతల మాతాల జప్తలోకస్యోపరితలే భూలోక భర్లోక జువర్లోక మహర్లోక.
అర్పణ. అయోధ్యాధురామాయాశీరాజీరాజ్వారావత్యారి మహావత్య ప్రతిష్టల సగర్వగా సర్గ